హెల్లో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే కనకం అలా వెనక్కి తిరిగి విహారీ డబ్బులు కట్టడంతో చాలా ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుంటూ, విహారీ డబ్బులు కట్టినందుకు ఆనందంతో దేవుడికి దండం పెట్టి అలా వెనక్కి కొంచెం చూస్తూ అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఫ్రెండ్ విహారీ అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడే విహారీ ఫ్రెండ్ ఇలా అంటాడు, ఏంట్రా ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే చూసావా ఎంత సంతోషంగా పరిగెట్టిందో అని అంటూ చెప్పగానే విహారీ ఇలా అంటాడు, అవునరా అదేంటో, అమ్మాయిలందరికీ తండ్రులు అంటేనే చాలా ఇష్టం రా, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్, వాళ్ళకున్న బంధం చాలా గొప్పదిరా, అసలు తండ్రి కూతుళ్ళు అంటే చాలా గొప్పగా ఉంటారు తెలుసా అని అంటూ చెప్తూ ఉంటాడు విహారీ. ఇక అప్పుడే ఇలా అంటాడు విహారీ ఫ్రెండ్, ఏమోరా తండ్రి కూతుళ్ళ బంధం ఒకటే కాదురా, తండ్రి కొడుకులది కూడా ఉంటుంది. నిన్ను మీ అమ్మని చూస్తుంటే తెలియట్లేదా నాకు, మీ ఇద్దరు కూడా అంత గొప్పగా ఉన్నారా అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ సరే సరేలే పద అని అంటే, అసలు ఈ ఇన్సిడెంట్ చూసావా ఎలా జరిగిందో అని అంటే, ఏంట్రా అని విహారీ అంటే, అదే ఆ అమ్మాయికి ఇలా జరగటం ఇదంతా చూస్తుంటే కొంచెం ఏదో దగ్గర సంబంధంలో ఉందిరా అని అంటే, ఏం మాట్లాడుతున్నావురా అని విహారీ అంటే, అదేరా ఈ బ్యాగులు మారిపోవటం, ఆ బ్యాగ్ కోసం నువ్వు అక్కడికి వెళ్ళటం, సడన్గా అక్కడ గొడవ జరగటం, ఈ పెళ్ళి అమెరికా పెళ్ళని క్యాన్సిల్ అవ్వటం, అలాగే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావటం, ఇక్కడ అమ్మకి ఇలా ప్రాబ్లం అవ్వటం, ఇక అమ్మని ఇదే హాస్పిటల్కి తేవటం, మళ్ళీ ఆయన్ని కాపాడి ఇక్కడికే తీసుకురావటం, ఇదంతా మళ్ళీ ఆ అమ్మాయికి నువ్వే డబ్బులు కట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా విధి ఏదో లెక్కిస్తున్నట్టుగా లేదు అని అంటూ విహారీ ఫ్రెండ్ అంటే, విధి ఎందుకు లెక్కిస్తుందిరా, నాకు అలా ఏమీ అనిపించట్లేదు కానీ అమ్మ దగ్గరికి వెళ్దాం పద అని అంటే, సరే అని అంటూ ఇంకా అక్కడే వాళ్ళ ఫ్రెండ్ నిలబడితే విహారీ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా అనుకుంటాడు, విధి లెక్కిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం లెక్కిస్తానురా, మీ ఇద్దరిని కలుపుతాను, నీకు ఆ అమ్మాయికి ముడిపడేలా చేస్తాను, మీకు ఇద్దరికి పెళ్ళయ్యేలా చేసి నేను మీ ఇద్దరిని అడ్డు పెట్టుకొని నేను అమెరికా వచ్చేస్తాను అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు కోపంగా. ఇక అప్పుడే ఇక్కడ నుంచి ఇంకా విహారీ వెళ్ళిపోయడంతో తను అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గౌరీ అదే ఆదికేశవులు భార్య ఇంకా అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఇక డోర్ ఓపెన్ చేసుకుని తను లోపలికి వస్తూ ఇక ఆదికేశవ తల మీద ఇలా చెయ్యి పెట్టి బాధగా వాళ్ళ గౌరీ అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవ కళ్ళు తెరిచి చూస్తూ ఇంకా మాట్లాడటం కూడా రాదు తనకి, చాలా నీరసంగా ఉంటాడు, అలా పడుకొని చూస్తూ ఉంటాడు. ఇక అంత నీరసంగా ఉన్నా సరే ఇలా అడుగుతూ ఉంటాడు, కనకం కనకం రాలేదా గౌరీ అని అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కనకం అలా పరిగెత్తు కొని వస్తూ ఉంటుంది, అలా డోర్ దగ్గర వచ్చి అలా వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కనకం ఎక్కడ కనకం వచ్చిందా అని అడుగుతూ ఉంటే గౌరీ చెప్పవే అని అంటూ ఉంటే, మీకు ఎలా ఉందండి ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే, నాకు బాగానే ఉంది, నా కూతురు ఎక్కడ అని అడగటంతో అటువైపు తిరిగి చూస్తే కనకం అలా నిలబడి ఏడుస్తూ గ్లాస్లో నుంచి బయట నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న రమ్మని ఇలా చేయితో అంటూ ఉంటే కనకం అలాగే నిలబడి వాళ్ళ నాన్నని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ లోపలికి వచ్చేస్తుంది. ఇక లోపలికి వచ్చి నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే మాస్క్ తీసి ఇంకా అమ్మ కనకం అని అంటూ వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక నేను ఉంటానో పోతానో అనుకున్నానమ్మా, నేను వదిలేసి వెళ్ళిపోతానేమో అనుకున్నాను అంటే, లేదు నాన్న మీరు అలా మాట్లాడకూడదు నాన్న అని అంటూ కనకం బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఇలా అంటాడు, అమ్మా నిన్ను చాలా బాధ పెట్టాను కదమ్మా, మీకు ఇష్టం ఉందో లేదో కూడా ఆలోచించకుండా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను, నా ఇష్టానికి మిమ్మల్ని బలి చేశాను అని అంటూ ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, అయినా వదిలేసే వాటి గురించి వదిలే నాన్న అని అంటూ కనకం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవ ఇలా అంటూ ఉంటాడు, అది కాదమ్మా, నిన్ను నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది, ఇంకా నిన్ను చాలా ఇబ్బంది పెట్టడమే కాదు ఇంకా ఎంతో అవమానించాను కూడా అందరి ముందు, నా వల్ల నువ్వు అవమానపడ్డావు కదమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటే, నేను అవమానపడ్డం కాదు నాన్న, నిన్ను అలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను అనుకోలేదు, అయినా నువ్వు ప్రాణాలతో మాకు దక్కావు అంతే చాలు అని అంటూ కనకం ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గౌరీ ఇలా చెప్తూ ఉంటుంది, ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, మీరు మాకు దక్కటమే అదొక గొప్ప వరం అండి, ఇంకా మీరు బాధపడద్దు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, లేదు నా కూతురు ఏమైపోతుందో, నా కూతురు కోసం నేను ఉంటానా లేదా అని నా మనసు కంగారు పడింది అని అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటాడు.
అప్పుడే కనకం అలా ఏడుస్తూ చూస్తూ, నాన్న మీకేం కాదు నాన్న అని అంటూ, ఇంకా మీ చెల్లి గురించి, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించొద్దు, అలాంటి మనుషులని ఇంకా దూరం చేసుకున్నందుకు ఏదో రకంగా మనకి మంచి జరిగింది అనుకోవాలి, అంతేకాని నువ్వు దాని గురించి బాధపడొద్దు అని అంటూ చెప్పగానే, ఇక అప్పుడే ఆలోచిస్తూ, సరే అమ్మ నేనేమీ బాధపడట్లేదులే అని అంటూ, ఇంకా నీకు అంతకంటే గొప్ప సంబంధం తీసుకొస్తానమ్మా, నీ పెళ్లి చేయటమే నాకు చివరి కోరిక, చివరి ఆశ అన్ని అని అంటూ చెప్పగానే, నాన్న అలా మాట్లాడొద్దు, ఇప్పుడే పెళ్లిగోళ ఎందుకు, ఇప్పుడే ఇంత పెద్ద గండం నుంచి బయటపడ్డారు, అప్పుడు ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి అని అంటూ చెప్తూ ఉంటే, ఇంకా విహారి ఫ్రెండ్ బయట ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లోపలికి వస్తాడు. ఇక విహారీ ఫ్రెండ్ లోపలికి రాకముందే ఇంకా వాళ్ళు అంతా మాట్లాడుకున్న తర్వాత ఇంకా బయట వచ్చి కూర్చుంటుంది గౌరీ. ఇక అప్పుడు కనకం బయటికి వచ్చి అలా కూర్చున్న తర్వాత ఇక్కడ విహారీ ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏంటి నాన్న బిల్లు కట్టేశావా అంటే, ఆ అమ్మ కట్టేశాను అని అంటూ చెప్పగానే, మరి డాక్టర్స్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అని అంటే, ఇవాళే చేస్తామని చెప్పారమ్మా అని విహారీ మాట్లాడుతూ, ఇప్పుడే వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో కనకం వల్ల నాన్నని చెక్ చేయడానికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ రాగానే ఇక అందరూ అలా, డాక్టర్ వచ్చేసరికి ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అంటే, ఇంకా పర్వాలేదమ్మా బాగానే ఉంది అని అంటే, ఇంకా అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు, ఇంకా మీ అదృష్టం బాగుందండి, మీ కూతురు ప్రేమ, వీళ్ళ ప్రేమ వల్లే మీరు బ్రతికారు అని అంటూ చెప్తూ ఉంటే, ఇంకా వాళ్ళకి ఎంత గొప్ప ప్రేమ అయి ఉంటుందే, మీరు మీకోసం వాళ్ళు ఎంత తప్పించిపోయారో అని అంటూ చెప్పేసరికి, ఇక అప్పుడే ఆదికేశవ అలా చూసి బాధపడుతూ ఉంటాడు. అయితే మా నాన్నకి ఇంకేం కాదు కదా అంటే, ఏం కాదు కానీ టెన్షన్ పెట్టకూడదు అని అంటూ చెప్తాడు. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని అంటే, రేపు చేస్తాం అని అంటూ డాక్టర్ చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని ఇంకా డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత గౌరీ అలాగే కనకం బయట ఉంటారు. అప్పుడు గౌరీ గుర్తు తెచ్చుకుంటుంది, అమ్మ గౌరీ అలా కూర్చొని ఉన్నప్పుడు కనకం ఇలా చెప్తూ ఉంటుంది, అమ్మ వేరే ఎవరో డబ్బులు అక్కడ కౌంటర్ దగ్గర తక్కువ పడ్డప్పుడు వేరే అతను ఇచ్చాడమ్మా అని అంటూ చెప్పేసరికి, అలా ఎందుకు తీసుకున్నావమ్మా, నాకు వచ్చి చెప్పుంటే నేను ఇచ్చేదాన్ని కదా, ఏదో రకంగా సర్దేదాన్ని కదా అని అంటూ వాళ్ళ అమ్మ చెప్తే, లేదమ్మా అంత సమయం లేదు, లేకపోతే ఇలా జరుగుండేది కాదు, ట్రీట్మెంట్ జరిగేది కాదు కదా, అందుకే ఇంకా చివరి క్షణంలో టెన్షన్ పడుతూ ఉంటే అతను ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చాడమ్మా అంటే ఎంత ఇవ్వాలమ్మా అని అంటూ అడిగి 6,000 అని చెప్పేసరికి, అవునా ఎవరి రుణం మనం ఉంచుకోకూడదమ్మా, వెళ్ళు వెళ్ళి వెంటనే ఈ డబ్బులు ఇచ్చేసిరా అని చెప్పేసరికి సరే అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని కనకం అలా వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడే విహారీ వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొని అలా బయటికి వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఎక్కడ ఇతను ఎక్కడ కనిపిస్తాడా లేదా అని కనకం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా అటు ఇటు మొత్తం తిరుగుతూ ఉంటుంది. కనకం నిలబడిన చోటి ఇంకా అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోవడంతో ఇక విహారీ ఇలా ఎంటర్ అయిపోతారు. ఇంకా విహారీని ఇంకా అక్కడ వెళ్ళిపోవడంతో చూడదు కనకం. విహారీ వాళ్ళు కార్ దగ్గరికి వెళ్ళి కారులో వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి వాళ్ళ తాతయ్య ఇంకా కొబ్బరికాయతో దిష్టి తీస్తూ ఉంటాడు. ఇక విహారీ అలా చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే కనకం అలా వస్తూ ఉంటుంది డబ్బులు ఇచ్చేద్దామని. కానీ విహారీ ఫ్రెండ్ ఇలా అనుకుంటూ ఉంటాడు, లేదు ఇప్పుడు వీణ్ణి కలిసింది అంటే ఇది ఇంతటితోనే ఆగిపోతుంది, ఇంకా కలవకూడదు, ఇప్పుడే కలవనివ్వకుండా చేయాలి, ఈ అమ్మాయిని నేను ఎలాగైనా ఆపాలి అని అనుకుని పరిగెత్తుకుని వచ్చేసి, ఇంకా ఏమండి మీరు మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బాగానే ఉందండి పర్వాలేదండి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఈ హాస్పిటల్లో నాకు చాలామంది తెలుసు, మీకు ఏమైనా అవసరం ఉంటే నాతో చెప్పండి అని అంటూ విహారీ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. సరే సరే అండి అని అంటూ ఇంకా అతను వెళ్ళిపోతున్నాడు అని పరిగెత్తుకుని వస్తూ ఉండగానే ఇంకా విహారీ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే అయ్యో చా వెళ్ళిపోయారే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే మళ్ళీ అలా వస్తూ సరేలే ఇంకెప్పుడైనా కలిసినప్పుడు ఇస్తాను అనుకుని కనకం అలా వస్తూ వినాయకుడి దగ్గర ఆగి ఇలా అనుకుంటూ ఉంటుంది, దేవుడా నువ్వు నాకు మంచిగా హెల్ప్ చేయించే మనిషిని చూపించావు కానీ అతను మాత్రం వెళ్ళిపోయాడు, ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయను అని అంటూ మళ్ళీ అతను ఎక్కడున్నా ఎప్పుడో ఒకసారి నాకు కలిసేలా చెయ్యి, ఈ డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ ఇంకా ఆలోచిస్తూ దండం పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి
ఇక్కడేమో విహారీ కారులో వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రే ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి, అమ్మని డిశ్చార్జ్ చేశారు, తీసుకొని వెళ్తున్నాం, నువ్వు వస్తావేమో అని చెప్పి ఎంతసేపు చేశానో తెలుసా అని అంటే అవునా అని అంటూ ఉంటే బిజీ ఉన్నావారా అంటే ఫోన్ పక్కకు పెట్టి బిజీయా బొక్కానా, మీ ఇద్దరిని ఏదో ఒకటి చేసి మీతో పాటు అమెరికా రావడానికి ప్లాన్ చేస్తున్నా అనుకుంటే ఏంట్రా మాట్లాడవు అంటే ఏం లేదు కొంచెం వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పగానే ఓ సరేరా మళ్ళీ తొందరగా వచ్చేసాయి అని అంటూ విహారీ అంటే సరే అని ఫోన్ పెట్టేశాక వాళ్ళ ఫ్రెండ్ ఇలా అనుకుంటాడు, ఏదో ఒకటి చేసి నిన్ను అడ్డు పెట్టుకొని అమెరికా వస్తాను రా అందుకే ఇలా చేస్తున్నాను అని అనుకుంటాడు. ఇక అప్పుడే కనకం వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదోలాగా వాళ్ళతో మాట్లాడి బుట్టలో వేయాలి అని చెప్పి అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడే కనకం వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడే ఇంకా వెంటనే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు కనకం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అతను వెళ్ళిపోయాడమ్మా తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు ఇస్తానని చెప్తూ ఉంటుంది. అంతలో ఆదికేశవ్ వాళ్ళకి జ్యూస్ తెచ్చి ఇవ్వటంతో ఆదికేశవ్ తాగుతూ ఉంటాడు. అప్పుడే విహారీ ఫ్రెండ్ లోపలికి వచ్చి ఇలా అంటాడు, నేను లోపలికి రావచ్చా అంటే రా బాబురా అని అంటూ కూర్చో అని కూర్చోబెడతారు. ఇక అప్పుడే ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటే పర్వాలేదు బాబు, మీలాంటి మంచి వాళ్ళు ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళు బాగానే ఉంటారు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ మెల్లగా స్టార్ట్ చేస్తారు, నేను మీ దగ్గరికి రావటం మీకు సడన్గా అలా జరగటం ఇదంతా కోయిన్సిడెంట్గా అనిపించిందండి, కానీ మీ మాటలు నేను విన్నాను, మీరు ఏమీ అనుకోకపోతే దాని గురించి నేను మాట్లాడతాను అంటే పర్వాలేదు చెప్పు బాబు అంటే మీ అమ్మాయికి మీరంటే చాలా ప్రేమ అండి అందుకే ఆ ప్రేమే మిమ్మల్ని బ్రతికించింది అనుకుంటా అని అంటూ ఇలా చెప్తాడు. మీ చెల్లి మిమ్మల్ని చాలా బాధ పెట్టేలాగా మాట్లాడింది, అమెరికా సంబంధం వద్దు రాదు అని చెప్పింది, కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా అమెరికా సంబంధం అలాంటి సంబంధాలు ఉన్నాయి, మీరు అనుకున్నట్టుగా మంచి అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చేయొచ్చు అని అంటూ ఉంటే అప్పుడే పెళ్లి గురించి ఎందుకులేండి అని అంటూ కనకం అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు, ఇంకా మీ నాన్నగారి కోరిక కదండి, ఆయన ఎంత బాధపడ్డారు ఇలాంటి స్టేజ్కి వచ్చినందుకు, ఇంకా అలాగే మంచి సంబంధం నేను చూసి పెడతానండి, మీకు కావాలి అంటే మీరు ఫొటోస్ పంపించండి, అలాంటి సంబంధం వాళ్ళకి నేను చెప్తాను, మీ అమ్మాయి ఫొటోస్ చూపిస్తాను అని అంటే అప్పుడే ఆదికేశవులు కూడా సరే అలాగే చూపించండి, ఏంటి గౌరీ నువ్వేమంటావంటే మంచిగా జరుగుతుంది అంటే నేనెందుకు కాదంటానండి అని అంటూ గౌరీ అంటుంది. అలా అనేసరికి సరే మా అమ్మాయి ఇంటికి వెళ్ళాక ఫొటోస్ పంపించమ్మా అంటే సరే ఇంటికి వెళ్ళాక పంపిస్తానులేనన్న అని అంటుంది. ఇక అప్పుడే నీలాంటి గొప్ప వ్యక్తులు ఉండాలి బాబు అని అంటూ అతన్ని పొగిడేస్తారు. ఇక ఆ తర్వాత అతను బయటికి వచ్చేస్తూ వెళ్తానండి అని వస్తూ డోర్ దగ్గరికి రాగానే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, మీకు అంతా హెల్ప్ చేయడానికి కాదు, నా స్వార్థం నాది, నేను అమెరికా వెళ్ళాలి అంటే ఈ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలి, అలా అయితే నేను అమెరికా వెళ్తాను, అది నా స్వార్థం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెళ్ళిపోతాడు అతను. ఆ తర్వాత విహారీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇక విహారీ లగేజ్ తీసుకొస్తానని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళని ముందు వెళ్ళమని చెప్తాడు, అత్తయ్య అమ్మని తీసుకెళ్ళు అనేసి. ఇక లోపల వాళ్ళ అత్తయ్య వాళ్ళ నానమ్మ కూర్చొని తిడుతూ ఉంటుంది, ఏంటి అది హాస్పిటల్లో ఉందా పోయిందా అంటే ఇంటికి పట్టుకున్న పీడ అది ఎక్కడ పోతుంది, బాగానే ఉంది వచ్చేస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉండగానే వీళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడితే పని అతను, అమ్మ అక్కడే ఉండండి మీకు హారతి తీసుకొస్తాను అని అంటూ మగపిల్లగాడు పనతను వచ్చి హారతి తీసి బయటికి తీసుకెళ్తూ ఉంటే ఇంకా విహారీ వాళ్ళమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే పట్టిన సని పోయింది అనుకున్నాము మళ్ళీ తిరిగి వస్తుంది అని వాళ్ళ నానమ్మ తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ లోపలికి వస్తాడు.